ఈరోజు మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నన్ను మెచ్చినందుకు నన్ను ఎంచినందుకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా మనస్మాంజలి నమస్మాంజలి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ అనేది ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరానికి ఒక గణాంకాల పట్టిక చాలా ప్రామాణికమైనది చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి బడ్జెట్ అధ్యక్ష. మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ ఇది మూడో బడ్జెట్ అధ్యక్ష. ఏ బడ్జెట్లో ఏ అంశాలు అయితే పొందుపరిచామో ఏ అంశానికి ఎంతైతే కేటాయింపులు చేశామో క్రమపద్ధతిలో మాట తప్పకుండా మాటకి నిలబడ్డా మగాడిగా మాటకి నిలబడ్డా మనగాడిగా ఈరోజు మనము చెప్పని మేధావిగా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పథకాలు అమలు చేస్తూ ఏదైతే బడ్జెట్లో లెక్కలు చూపించామో తదు అనుగుణంగానే అమలు చేస్తూ వస్తున్నాం అధ్యక్ష. ఈ బడ్జెట్లో అదే రీతిలో అదే నీతితో 256,257 కోట్ల రూపాయలు బడ్జెట్ 2022-23 గాను మన ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష. అదే టీడీపీ ప్రభుత్వంలో బడ్జెట్ అంటే అంకెల గారిడి ఇప్పుడే చూసాం ఇందాక నుంచి, ఇప్పుడేమో రెంకెల ప్యారడీగా వాళ్ళు చేసినటువంటి విధానం ఈ వారం రోజుల నుంచి చూసుకుంటూ వచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్కి ప్రతి ఒక్కరు మేధావులు కానీ విద్యావేత్తలు కానీ సామాన్యులు కానీ అందరూ కూడా ఎంతగా సమర్థిస్తున్నారో గౌరవ సభ్యులందరూ కూడా ఆలోచించుకుంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, మన ప్రభుత్వాన్ని చూస్తున్నాం. కానీ గత ప్రభుత్వ విధానం వేరు, ఈ ప్రభుత్వ విధానం వేరు. అప్పుడు అధికారం అంటే ఏంటంటే అధికారం అంటే ఆడికి అర్హత లేకపోయినా సరే తీసేయి లేదా తోసేయి, ఇది వాళ్ళకి ఏంటంటే ఇచ్చేయి. వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళు ఎవరైతే కండువాలు వేసుకుంటారో వాళ్ళ పచ్చతొక్కాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ టైప్లోనే ఇచ్చేయి తీసేయి లేకపోతే తోసేయి. మన వాళ్ళకైతే తీసేయడు, వాళ్ళకి అర్హత లేకపోయినా తోసేయడు, అది వాళ్ళ అధికారం. కానీ అధికారం అంటే అలా కాదు, అధికారానికి పరమార్థాన్ని తీసుకొచ్చే అధికారం అంటే ఇవ్వడం అనే కొలమానంగా పెట్టారు అధ్యక్ష. అంచేత మన విధానం ఏంటంటే ఇవ్వడం, వాళ్ళ విధానం తీయడం. తీయడం మంచిదా ఇవ్వడం మంచిదా అని ఒకసారి బేరీజ్ వేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కూడా ఆలోచించుకుంటే తీయడం మంచిదా లేదా ఇవ్వడం మంచిదా అని ఆలోచిస్తే మాత్రం ఇంక వేరే చెప్పక్కర్లేదు, ఏది మంచిదో అందరికీ అర్థమైపోతుంటుంది. ఇవ్వడం అనే పరమావధిగా భావించి ఒక్క మంచి పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని వర్గాల భవిష్యత్తు కోసం మంచి పునాదులు నిర్మించి సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గౌరవ సభ్యులు మరి అధికారం కోల్పోయి అంధకారంలో ఉండి ఇప్పటికీ కూడా అర్ధరహితమైనటువంటి ఆందోళనలు చేస్తూ ఎన్ని విన్యాసాలు చేశారో ఎన్ని విమర్శలు మన ప్రభుత్వంపై చేస్తున్నారో మనం రోజు రోజుకి చూస్తున్నాం. మీ మీద కూడా కాగితాలు వాళ్ళు తెచ్చినటువంటి ఏదైతే ఎల్లో పేపర్ ఉందో ఎల్లో పేపర్ను కూడా చింపి మన జీవితాలు ఎలాగ రాజకీయంగా చింపేశారు ప్రజలు. ఈరోజు ఏంటంటే సభాముఖంగా కూడా చింపేసి ఇలాగ ఏంటంటే ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము కూడా ఎగిరిపోతున్నాం గాల్లో అని చెప్పేసి అవి మనకి కళ్ళ కట్టినట్టు చూపించి మీ మీద స్పీకర్ స్థానంపై ఇచ్చినటువంటి చూసాం అధ్యక్ష. అందుకనే ఈరోజు చెప్తున్నా అధ్యక్ష, ఎంత ఇక్కడ ఈ సందర్భంగా టీడీపీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే గౌరవ సభలు ఏవో పెట్టారు, అది గౌరవ సభో అది కౌరవ సభో. ఒకసారి వాళ్ళు వెళుతున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జనాలు రాకపోయినా వాళ్ళు ఏ విధంగా బయటికి రమ్మని వాళ్ళకి ఏంటంటే ఏ విధంగా ప్రలోభాలు పెట్టి చేస్తున్నారో మనం క్లియర్గా ఒక పక్క తైతెక్కల సభ నిన్న ఒక చూసాం తైతెక్కల సభ అంటారు, అలాగే ఒక పక్క ఏమో తలతెక్క సభ ఇలా పెడుతూ కూడా ఈ వాళ్ళు వీళ్ళు ప్రమోట్ చేసుకుంటూ జరుగుతున్నటువంటి పోకడ గమనించుకుంటే మన మీదే మళ్ళీ ఆ సభలు ఏంటంటే మన మీదే మన ప్రభుత్వం మీద విమర్శించేది. ఈ సందర్భంగా నేను ఒక కొటేషన్ అయితే చెప్తున్నాను అధ్యక్ష, ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పు, అలాగే ఎంత మంచి పళ్ళు ఇచ్చిన చెట్టుకైనా సరే రాళ్ళు తప్పు, అలాగే ఎన్ని మంచి పనులు చేస్తున్నా ఒక మంచి నాయకుడిగా ఎదిగినా కొందరు విమర్శలు తప్పు అధ్యక్ష. ఈరోజు మనం
అలాంటిది మన మీద ఏంటంటే ఏ విమర్శ ఏ పనిని ఏ విమర్శ చేయడానికి అవకాశం లేక ఏదో రకంగా ఏంటంటే మనల్ని మేము ఉన్నామని అనిపించుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ తప్ప నిజంగా మనస్ఫూర్తిగా ఇగో ఫలానా స్కీమ్ మనకు మాకు నష్టం జరిగింది ఫలానా స్కీమ్ వల్ల మాకేమో రావాల్సింది రాలేదు లేదంటే మమ్మల్ని పక్కన పెట్టారనే మాట అనలేకపోతున్నారు అధ్యక్ష పారదర్శకతో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంత మంచివి కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత ఆలోచన 3648 కిలోమీటర్ పాదయాత్రలో సమాజంలో నిరాశ నిస్పృహ నిస్తేజం నైరాశ్యం ఎన్నో చవిచూశారు అధ్యక్ష ఎందుకంటే నలిగిపోయినటువంటి సన్నకారు రైతు పడే కష్టాలు చెమట బిందువులు తాలూకా చెమట బిందువులను చూసి చలించి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఉదయించినటువంటి ప్రతిబింబం ఈ రైతు భరోసా అధ్యక్ష అందుకనే భరోసా కల్పించి నిరాశ తొలగించి ఆశ చిగురించిన చిగురించినటువంటి ప్రజాత మన నేత అధ్యక్ష అందుకే ఈ బడ్జెట్లో 3900 కోట్లు అధ్యక్ష 3900 కోట్లు రైతు భరోసా కేటాయించడం అయింది అధ్యక్ష దీనివల్ల 52.40 అంటే 52.40 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కలిగింది ఆ ప్రయోజనం గౌరవ ముఖ్యమంత్రి గారికి నేరాజనం అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇంతేకాదు అధ్యక్ష రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రగతి కోసం భావితరాల సంక్షేమం కోసం ఎన్నో పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చాం అధ్యక్ష మన వ్యవస్థలో ఎన్నో అవస్థలు ఉన్నాయి ఆ అవస్థలు సంస్థాగతంగా పాతిపోయాయని అది అందుకని అందుకే సచివాలయ వ్యవస్థను రూపొందించి ప్రతి 2000 జనాభాకి ఒక సచివాలయ వ్యవస్థ ఒక రైతు భరోసా కేంద్రాలు హెల్త్ సెంటర్లు అంగన్వాడీ సెంటర్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టూ జరిగింది అధ్యక్ష ఈ బడ్జెట్లో రైతు భరోసా కేంద్రాల కోసం 18 కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు 10078 ఆర్పిక సెంటర్లు ఏర్పాటు ప్రతి రైతుకి కూడా ఒక తోడ్పాటుగా నూతన వ్యవసాయానికి తోడ్పాటుగా ఈ ఆర్పిక సెంటర్లు వచ్చాయి అంచేత ఆర్పిక సెంటర్ రియల్ మెంటర్గా ఉంది ఆ రియల్ మెంటర్ను చూసి ఈరోజు టీడీపీ వాళ్ళకి మెంటల్గా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా మనం చూసాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇన్ని ప్రవేశపెట్టినా ఇవేమీ కనిపించవు చావులు ఎక్కడున్నాయి శవాలు ఎక్కడున్నాయి అవన్నీ కూడా ప్రభుత్వంపై రుద్దును టీడీపీకి టీడీపీ ఎజెండా తప్ప వేరే ఎజెండా లేదు అధ్యక్ష ఎందుకంటే మన హెల్త్ మినిస్టర్ గారు మొన్న ఉక్కుపాదంతో ఎలాగైతే ఈ సారా నారావారి సాలకు సారా అని ఏ విధంగా అయితే ఉక్కుపాదంతో మోప ఏ విధంగా తొక్కాలో క్లియర్గా తేటతలం అయినట్టు హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అలాంటిది ఏంటంటే అది వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు ఆ గతంలో వాళ్ళు ఏంటంటే సారాలు అమ్మినటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసి ఇంకా అవన్నీ ఆ పోకలన్నీ ఉన్నాయనుకోని భ్రమలో ఉన్నారు తప్ప ఆ డ్రామాలు ఆయన ఏంటంటే చంద్రబాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అక్కడ డ్రామా రాజకీయంగా ఇక్కడికి ఎలా కోమాలోకి వెళ్ళిపోయాం కాబట్టి ఆ డ్రామాలు చెల్లుతాయి అనుకుంటున్నారు తప్ప వాళ్ళు ఏంటంటే రాజకీయంగా ఏంటంటే ఆ డ్రామాలన్నీ కూడా తెలిసిపోయాయి కాబట్టి టీడీపీ ఏంటంటే కనుమరుగయ్యి ఇక్కడ గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ జిల్లా పరిషత్తుల్లో కానీ అడ్రస్ లేకుండా అడ్రస్ లైన్ కూడా గల్లంత అయిపోయి ఈరోజు ఎక్కడ ఉన్నారో వాళ్ళు అర్థం కాలేదు అధ్యక్ష అందుకనే ఏదో రకంగా మేము ఉన్నామన్నా పుంజుడితో మీ దగ్గర రావడం రకరకాల విన్యాసాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఎంతో సంకల్ప బలం ఉంటేనే కానీ మంచి చేయాలనే తలంపు సహాయపడాలనే కాంక్ష సహాయపడాలనే కాంక్ష అందరికీ రాజాధ్యక్ష అలాంటి పట్టుదల అందరికీ సహాయపడాలనే దీక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ నూతన పరిపాలన విధానం శ్రీకారం చుట్టారు అధ్యక్ష ఈ సందర్భంగా ఒక కొటేషన్ అయితే చెప్తాను అధ్యక్ష ఏపీజే అబ్దుల్ కలాం ఒక మాట చెప్పారు ఒక మంచి ఆలోచన నాటితే అదే పనిగా ఎదుగుతుంది అధ్యక్ష ఆ పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది అధ్యక్ష ఆ అలవాటు నాటితే అది వ్యక్తిత్వంగా మారుతుంది అధ్యక్ష ఆ వ్యక్తిత్వం నాటితే తన తలరాతే మారిపోతుంది అధ్యక్ష కాబట్టి తన తలరాత తన చేతుల్లో ఉందని తెలుసుకోవడన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బడుగు బలహీన వర్గాలకి బీసీ ఎస్టీ మైనార్టీలకి వీళ్ళందరికీ తలరాత మార్చాలన్న సదుద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అన్ని వర్గాల పేదవాళ్ళు తలరాతను మార్చాలని మంచి ఆలోచన చేసి కొత్త పరిపాలన విధానానికి శ్రీకారం చుట్టారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలా చూపించు అలా మనసున్న మహానాయకుడిగా మనసెరిగిన మహారాజుగా మనందరం రారాజుగా ఈ రాష్ట్ర మహారాజుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొందుతున్నారంటే ఎంత బ్రహ్మాండమైనటువంటి ఆదరణ పొందుతున్నారంటే ఇది అతిశయోక్తి కాదని మాత్రం చెప్తున్నాను అధ్యక్ష ఇక పచ్చదనానికి రెమ్మ చిగురించడానికి కొమ్మ
సృష్టికి మూలం అమ్మ అని తెలుసుకున్నారు కవి అని ఒక అన్నారు ఒక కవి అధ్యక్ష. అందులో భాగమే ఈరోజు అమ్మఒడి కానీ మహిళా సాధికారత సాధించుకోవడంలో కానీ మహిళా ఆర్థిక స్వావలంబన సాధించడం కానీ ఆర్థిక పరిపుష్టి సాధిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుందని భావించే 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నప్పుడు డాక్టరా చెల్లెమ్మల స్థితిగతులను చూసి వాళ్ళు బతుకులన్నీ గతుకులైపోయి తినడానికి కూడా కొంతమందికి మెతుకులు లేవని భావించి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఒక ఆసరాగా వీళ్ళకి ప్రభుత్వం ఏ ప్రభుత్వం నిలబడాలి, మీరు మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మీరు తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో భవిష్యత్తుకి మీకు ముప్పు రాకుండా మెప్పుగా ఉండే విధంగా వైఎస్ఆర్ ఆసరా ప్రవేశపెడతానని చెప్పి ఆ వైఎస్ఆర్ ఆసరా ప్రవేశపెట్టారు అధ్యక్ష. దానిలో భాగంగా ఈరోజు టీడీపీలు అయితే మోసం తగా మన అందరికీ తెలుసు. డోకరా చెల్లెమ్మల అందరికి కూడా ఎట్టి పరిస్థితులు మాఫీ అన్నారు, మాఫీ అని చెప్పి వాళ్ళకి టోపీ పెట్టారు. కానీ మనం మాఫీ అన్నాం, మాఫీ అని అనగానే ఈరోజు హ్యాపీగా డోకరా చెల్లెమ్మలు అందరూ కూడా హ్యాపీగా సమాజంలో ఉండి తలెత్తుకొని తిరుగుతున్నారు అధ్యక్ష. ఈరోజు దీనివల్ల 74,438 మంది లబ్ధి పొందారు అధ్యక్ష ఈ వైఎస్ఆర్ ఆసరా ద్వారా. అంతేకాకుండా ఈ బడ్జెట్లో 6,400 కోట్లు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మహిళల పాదయాత్రలో 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మా కీకోటపాడు మండలంలోనే ఉత్తరాంధ్రాలో ఉన్నటువంటి ప్రజలు చూశారు. అయ్యో మనుషులు చూస్తే చాలా అందంగా ఉన్నారు, మనుషులు చూస్తే ఆనందంగా ఉన్నారు, కానీ మనిషి స్వరూపం చూస్తే చిక్కు శైలమైపోయి కూలి పని చేసుకుంటున్నా సరే వీళ్ళ శరీరాలు చూస్తే చిక్కు అయిపోయి వీళ్ళకి లేమితనం ఉంది, వీళ్ళకి బాసటగా నిలబడాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూతనేది ప్రవేశపెట్టారు అధ్యక్ష. దానివల్ల 75,000 రూపాయలు ఇచ్చి 4 విడతలుగా ఇస్తూ 18,700 అధ్యక్ష 2 మినిట్స్ 18,750 రూపాయలు వాళ్ళకి ఉండే విధంగా చేస్తూ ఇప్పటికే 9,500 కేటాయింపు ఇచ్చి ఇప్పటికే రెండు దఫాలకు ఇచ్చారు. ఇది 3వ ఏడాది కూడా ఈ రోజు ఏంటంటే బడ్జెట్లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అంతేతే అనుకున్నారు మారాలి రాత వారి జీవనానికి ఊత ప్రవేశపెట్టారు మన జననాత, అదే వైఎస్ఆర్ చేయూత అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ చేయూత వల్ల 2 మినిట్స్ అధ్యక్ష వైఎస్ఆర్ చేయటం వల్ల ఇప్పటికే 900-500 కోట్లు కేటాయించినటువంటి సంగతితో పాటు వైఎస్ఆర్ భీమా, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, జగనన్న చేడు, జగనన్న చేదోడు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఈ కానుకలో పెన్షన్దారులకు ఒక వేడుక అండి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అంటే ఒక వేడుక. 62 లక్షల మందికి 18,000 కోట్లు ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయించారు. అందుకనే వైఎస్ఆర్ పెన్షన్ వారికి ఉండదు టెన్షన్, అర్హత ఉంటేనే శాంక్షన్, ఫస్ట్ తారీఖు వస్తే వాళ్ళకి ఫంక్షన్ అధ్యక్ష. 2,500 రూపాయలు 2,500 రూపాయలు హాయిగా తెల్లవారే కొడుకు జాము వెళ్ళి తలుపు తట్టి చేతిలో పెట్టి ఈరోజు పెన్షన్ ఇచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆదరణ మనం పొందగలుగుతున్నాం అధ్యక్ష. ఇలాంటి సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదు అధ్యక్ష. ఇంకా దేశంలో ఎక్కడా లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏంటంటే అమ్మఒడి గురించి మీకు ఇందాక చెల్లెమ్మలందరూ చెప్పారు. అమ్మఒడి గురించి నేను ప్రత్యేకం చెప్పక్కర్లేదు. అభివృద్ధి లేదని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఆర్పీకే సెంటర్లు చూడండి, సచివాలయాలు చూడండి, నాడు నేడు ద్వారా ఉన్నటువంటి స్కూల్ రూపురేఖలు ఎలా మారాయో మనం ఒకసారి చూడాలి అధ్యక్ష. జగనన్న వసతి దీవెన, జగనన్న ఇవన్నిటి కూడా 10,000 కోట్లు కూడా ఇందులో కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇక చివరిగా జగనన్న కాలనీలు అధ్యక్ష, ఇదే అభివృద్ధి కొలమాన అధ్యక్ష. అన్ని వెల్ఫేరే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఎన్నున్నాయని చెప్పి జగనన్న కాలనీలు పేదలందరికీ కూడా 30 లక్షల ఇళ్ళు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం, స్వతంత్రం పూర్వం కానీ ఏ ప్రభుత్వం 30 లక్షలు కట్టే ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఒక గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ 3 సంవత్సరాల్లో ఈరోజు 30 లక్షల్లో 15.5 లక్షల ఇళ్ళు ఏర్పాటు చేస్తూ 4,791 చేశారు అధ్యక్ష. ఇక చివరిగా లాస్ట్ వన్ అధ్యక్ష, ప్రభుత్వం అందరికీ కూడా ఉండడానికి ఇల్లు, తాగడానికి నీళ్లు, చదువుకోవడానికి బళ్ళు, పండించడానికి మళ్ళు, ప్రతి మనిషికి ప్రాథమిక అవసరాలు అధ్యక్ష. అలాగే వీటితో పాటు విద్య, వైద్యం, సేద్యం ఇవన్నీ స్థిరపడడానికి బలపడడానికి ప్రామాణిక అధ్యక్ష. ఈ 6 అంశాలు నవరత్నాలతో జోడించి నవతరానికి భావితరానికి నడిచే బాటలు ఈ బడ్జెట్ తాలూకు మాటలుగా చెప్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. 5 నిమిషాలు వండి.